అందరికీ శుభోదయం మరి మన తెలుగు క్లాస్ ని ప్రారంభిద్దామా మరి ప్రారంభించబోయే ముందు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ రోజు చెప్తాను కదా ఒక మంచి వాక్యం ఈ రోజు ఏంటంటే సమయపాలన లేని చదువు వ్యర్థం అంటే సమయపాలన అంటే ఏంటి టైం చక్కగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ లో బై నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ వచ్చేస్తాయి కదా మనం చక్కగా ఇచ్చిన టైం లో ఇచ్చిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాలి ఏ నోట్స్ పెండింగ్ పెట్టకూడదు ఓకే ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు చేసేయాలి ఆల్రెడీ రోజు చెప్తాను ఈ విషయం మీకు ఏ రోజు ఇచ్చింది ఆ రోజు చేసేయమని కొంతమంది ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి అంటున్నారు మరి సమయపాలన పాటించడం అంటే టైంని చక్కగా యూజ్ చేసుకోవాలి టైం జరిగిపోతే కాలం వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా మళ్ళీ తిరిగి రాదు మనం కష్టపడాలన్నా నిన్నటి రోజు మళ్ళీ వస్తుందా నిన్న ఇవాళే అందు గురించి నిన్నటి రోజు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ టైంని అక్కడే సద్వినియోగం చేసుకోవాలి అంటే చక్కగా మీరు ఇక్కడి నుంచి బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెంచాలి నా సబ్జెక్ట్ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్ మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఆ ఫోర్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఓకేనా మరి మన తెలుగు క్లాస్లోకి వెళ్ళిపోదామా నిన్నటి క్లాస్లో మనం పేజ్ నెంబర్ 44లో ఇచ్చిన ఈ పదాలన్నీ చదవడం నేర్చుకున్నాము ప్లస్ ఇక్కడ ఈ బ్లాంక్స్ కూడా కంప్లీట్ చేసేసాం ఈరోజు మనం పేజ్ నెంబర్ 45లో ఉన్న గుణింత పట్టిక కంప్లీట్ చేయడం ప్లస్ దాన్ని ఉపయోగించి పదాలు రాయడం నెక్స్ట్ ఈ పజిల్ ఉంది కదా దీంట్లో వర్డ్స్ సెర్చ్ చేసి పక్కన రాయడం నెక్స్ట్ మీకు ఇష్టమైన యాక్టివిటీ కలరింగ్ యాక్టివిటీ డ్రా ద పిక్చర్ అండ్ కలర్ ద కలరింగ్ ద పిక్చర్ ఓకే షెల్ వి స్టార్ట్ మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఓకేనా రెడీ చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 45 పేజ్ నెంబర్ 45లో ఇక్కడ మీకు గుణింత పట్టిక ఇచ్చారు కదా ఈ గుణింత పట్టిక ఎలా రాయాలో చూడండి ఆల్రెడీ మీకు దాగుణంతం దావత్వ పదాలు సావత్వ పదాలు మనం ఈ లెసన్ లో మనం రివైజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దాగుణం దాకింది దావత్వ గుణింతం రాదు ఒత్తు గుణింతం ఇక్కడ తలకట్టు ఇచ్చేసారు మనం దాకి దీర్ఘము దావత్తు దాకి గుడి దావత్తు దాకి గుడి దీర్ఘము దావత్తు దాకి కొమ్ము దావత్తు ఇలా చదువుతూ రాస్తేనే వస్తుంది ఓకే దాటి కొమ్ము దీర్ఘము దావత్తు దాకింద దావత్తు వట్రసుడు వట్రసుడు ఎప్పుడు లాస్ట్ ఇవ్వాలి ఒత్తు అయిపోయిన తర్వాత వట్రసుడు వస్తుంది ఓకే దాకి ఎత్వము దావత్తు దే దాకి ఏత్వము దావత్తు దే దాకి ఐదు బొమ్మ అయిపోయినప్పుడు ఏం చెప్పాలి ముందు దావత్తు రాసి నెక్స్ట్ ఐటమ్ రాయాలి ముందు దావత్తు రాసి ఐటమ్ రాయాలి నెక్స్ట్ దాకి ఒత్వము దావత్తు దో దాకి ఓత్వము దావత్తు దో దాని కూడా యాపిల్ షేప్ లో అందంగా షేప్ యాపిల్ షేప్ లా రావాలి ఓకే నెక్స్ట్ దాకి ఔత్వము దావత్తు దౌ దాకింద దావత్తు సున్నా విసర్గ అంటే దాకింద దావత్తు సున్నా అంటే దం దహ ఇవ్వలేదు మీరు కూడా అక్కర్లతో రాయండి ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి సాగిన సావరం ఇది కొంచెం జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే సాగునంత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పా ఒకటి షా ఒకటి సా ఒకటి కొంచెం డిఫరెంట్గా పై వరకు వెళ్తాయి దీర్ఘాలకి ఒకసారి చూడండి ఇక్కడ సాకిన తలకట్ట సాకి తలకట్ట ఏంటి కదా దీర్ఘం చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ చూడండి పైకి సాకి దీర్ఘము సాగుతు సా ఇది చక్కగా క్రయాంతో అండర్లైన్ చేయండి ఇదండి ఓకే ఇది మామూలు సాకి గుడి సావత్తు సి సాకి గుడి దీర్ఘము సావత్తు సి సాకి కొమ్ము సావత్తు సు సాకి కొమ్ము దీర్ఘము సావత్తు సు సాకి వట్రసుడి సాకింద సావత్తు వట్రసుడి శ్రు అని చదవాలి చక్కగా సాకి ఎత్వము సావత్తు సే సాకి ఏత్వము సావత్తు సే సాకి ఐత్వం సాకింద ఐత్వం కదా సాకింద ముందు సావత్తు రాసి అప్పుడు ఐత్వం ఓకే సాకి ఒక్కం సాకి ఒక్కం చెప్పాను ఆల్రెడీ ఇది కూడా మీరు పావుడితో నేర్చుకున్న పై వరకు రాసి మధ్యలో ఒక్కం రాయాలి ఇది కూడా అండర్లైన్ చేయాలి కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట ఇవి లెటర్స్ సాకి వత్వము సావత్తు సో సాకి ఓత్వము సావత్తు సో ఇది కూడా అండర్లైన్ చేయండి ఔత్వం కూడా ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అవుతు పైకి పెట్టాలి పైకి రాసి సా ఇక్కడ అవుతు మధ్యలో పెట్టాలి అప్పుడు సావత్తు సౌ ఇది కూడా అండర్లైన్ చేయండి అంటాం ఇది మామూలు సాకింద సావత్తు సున్నా సమ్ ఒక్కసారి సాగునింతం జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తూ రాయాలి ఇప్పుడు ఈ సాగునింతాన్ని ఉపయోగించి దాగునింతాన్ని ఉపయోగించి ఇక్కడ వర్డ్స్ రాయుతున్నారు ఆల్రెడీ ఇక్కడ టూ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అద్దం అద్దం బస్సు బస్సు నెక్స్ట్
ఇంకొకటి రాద్దామా సుద్ద సాటి కొమ్మిస్తే సు దా కింద దావుతుద సుద్ద నెక్స్ట్ వయస్సు సావుతుప్ప యా సు సాటి కొమ్ము సావుతు సు వయస్సు అంటే ఏజ్ అన్నమాట నెక్స్ట్ పెద్దలు పెద్దలు అంటే ఎవరు పెద్దవాళ్ళు ఎల్డర్స్ అన్నమాట పే దా కింద దావుతు లాటి కొమ్మిస్తే లు పెద్దలు నెక్స్ట్ ఉషస్సు సావత్ పదం ఉషా సాటి కొమ్ము సావత్సు ఉషస్సు ఉషస్సు అంటే సూర్యకిరణాలు వస్తాయి చూడండి ఎర్లీ మార్నింగ్ మనం చూసే సన్ రైజ్ ఉంటుంది దాన్ని ఉషస్సు అంటారు నెక్స్ట్ బుద్ధుడు మీకు తెలుసా అయినా చక్కగా బుద్ధుడు బాటి కొమ్మిస్తే బు దాటి కొమ్ము దావుతుద్దు దాటి కొమ్మిస్తేడు బుద్ధుడు గౌతమ బుద్ధుడు తెలుసా అందరికీ మీ అందరి ఇళ్ళల్లో ఒక చిన్న స్టాట్యూలు ఉంటాయి కదా బొమ్మలు నెక్స్ట్ శిరస్సు శిరస్సు అంటే తల సాటి కుంటి సాటి గుడిస్తేసి రా సు సాటి కొమ్ము సాగుతు సు శిరస్సు ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ గళ్ళలో ఏమున్నాయో వాటిని ఉపయోగించి పదాలు ఎలా రాయాలో చూద్దాం పిల్లలు ఇక్కడ పజిల్ ఇచ్చారు కదా చూడండి ఇక్కడ రాశాను చక్కగా క్రయాన్స్ మీ దగ్గర కలర్స్ ఉంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క కలర్ క్రయాన్తో రౌండ్ అప్ చేయండి ఓకే లేదు అంటే ఒక్క కలర్ అయినా సరిపోతుంది ఒకటే ఉంటే ఒకటి ఓకే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఇచ్చే చూడండి ఏంటిది ఎద్దు ఎద్దు అనే వర్డ్ ఎక్కడ ఉంది చూడండి ఇది ఫస్ట్ లైన్ లోనే ఉంది జస్ట్ రౌండ్ అప్ లైక్ దిస్ ఎద్దు అయిపోయింది సెకండ్ వర్డ్ రాద్దామా నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూడండి ఇక్కడ లస్సి అని ఉంది లా సి లస్సి లా సాటి దీర్ఘము సాగుతు సి లస్సి అంటే మజ్జిగలో పంచదార కలిసి తాగుతారు కదా దాన్ని లస్సి అంట చాలా చలవ చేస్తుంది బాడీ నెక్స్ట్ చూడండి ఇక్కడ సుద్ద ఇంకా థర్డ్ వర్డ్ వచ్చేసింది మన తప్ప పదే దొరికేస్తాయి సాటి కొమ్మిస్తే దా కింద దావుతుందా సుద్ద నెక్స్ట్ చూడండి బస్సు బస్సు డిఫరెంట్ కలర్స్ తో అండర్లైన్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ బ సాటి కొమ్ము సాగుతుసు బస్సు నెక్స్ట్ చూడండి ధనుసు సాగు చక్కగా ధనుసు రెండు వచ్చేయాలి వద్దు దాటి తల కట్టిస్తే ఆ నాటి కొమ్మిస్తే సాటి కొమ్ము సాగుతుసు ధనుసు నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఇంకొకటి ఏం రాద్దాం గద్దు రాదు లస్సి అయిపోయింది శుద్ధ అయిపోయింది ధనుసు అయిపోయింది శక సింపుల్ వర్డ్స్ కూడా ఉన్నాయి ఇంకో సింపుల్ వర్డ్స్ కూడా యా నెక్స్ట్ వర్డ్ గా ద గద్ద ఒక దాంట్లో రెండు కూడా మనం చేయొచ్చు టూ వర్డ్స్ అనమాట ద ద గద్ద అన్ని దావతులు సావిత్రి పదాలు చక్కగా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ రౌండ్ కూడా ఆ రౌండ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత చక్కగా ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు చూడండి ఏం యాక్టివిటీ ఇది చక్కగా యారో ఇదేంటిది బాణం ధనుస్సు బాణం ధనుసు ఇది బాణం చక్కగా ఈ బొమ్మని ఇక్కడ డ్రా చేసి మీరు ఇక్కడ సేమ్ కలర్స్ ఇచ్చారు లేదు అంటే మీరు వేరే కలర్తో కూడా డ్రా చేసి ఇక్కడ ధనుస్సు అని స్పెల్లింగ్ రాయాలి ఏం రాయాలి ధనుస్సు ఓకేనా మరి మరి ఈరోజు మీరు చక్కగా ఈ పేజ్ నెంబర్ 45లో ఇచ్చిన ఈ వర్క్ అంతా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసి రేపటి క్లాస్కి రెడీగా ఉండాలి ఓకేనా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్.